హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయంటే చాలు పిల్లల కోసం గంటల తరబడి కిచెన్లో నిలబడుకొని వంట చేస్తూ ఉంటాం కదా అంత చేసిన వాళ్ళు తింటారా అంటే లేదు సగం బాక్స్ ఇంటికి వస్తుంది కానీ ఇలా ఒకసారి ట్రై చేశారనుకోండి పదే పది నిమిషాల్లో మీ వంట అయిపోతుంది అండ్ బాక్స్ కూడా క్లీన్గా ఇంటికి వస్తుంది నా స్టైల్లో వెజిటేబుల్ పలావ్ చేయడానికి ముందుగా రైస్ కుక్కర్లో ఒకటిన్నర గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను నార్మల్ బియ్యం తీసుకుంటున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసి తీసుకోండి మనం తీసుకున్న ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి ఎగ్జాక్ట్గా మూడు గ్లాసులు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా వాటర్ పోసేసి కాసేపు బియ్యాన్ని నాన్న ఈలోపు మనము మసాలాని ప్రిపేర్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేయండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు అలాగే ఒక అనాస పువ్వు ఒక జాపత్రి ఒక బిర్యానీ పువ్వు ఆరేడు లవంగాలు ఒక రెండించుల దాల్చిన చెక్క ఒక నల్ల యాలుక మూడు పచ్చ యాలుకలు ఒక మరాఠీ మగ్గ అలాగే ఒక పది నుంచి పదకొండు వరకు మిరియాలు వీటిని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయండి మసాలాలు ఎంత చక్కగా వేగితే మనకు వెజిటేబుల్ పలావ్ అనేది అంత చక్కగా వస్తుంది మసాలాలు వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి మంచి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒకటి వేసి కాస్త మగ్గే వరకు లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి టమాటా కాస్త మగ్గిన తర్వాత ఒక అరకప్పు క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అలాగే ఒక పావు కప్పు క్యారెట్ మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఇందులో ఒక హాఫ్ కప్ బంగాళదుంప ఒక పావు కప్పు పచ్చి బఠానీలు వేసుకోండి ఇందులోనే కొద్దిగా పుదీనా వేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల మసాలాలన్నీ వెజిటేబుల్స్కి పట్టి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఇలా ఫ్రై చేశాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే బిర్యానీ మసాలాను ఒక టీ స్పూన్ వరకు వేయండి ఈ మసాలా అలాగే ఈ సాల్ట్ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేయండి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేశాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేయండి బిర్యానీస్ చేసిన పలావ్స్ చేసిన మంచి టేస్ట్ టెక్స్చర్ రావాలి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయాల్సిందే ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయండి కానీ మీరు పది నిమిషాల్లో రెసిపీ కంప్లీట్ అవుతుందన్నారు కదా మనకి ఆ పది నిమిషాల్లో ఆనియన్స్ ఎలా ఫ్రై అవుతాయనే డౌట్ మీకు వస్తుంది కదా ఈ రెసిపీ చేయాలి అని మనం ముందుగానే ప్రిపేర్ అయినట్లయితే ముందు రోజు నైటే మనము ఆనియన్స్ అనేవి ఫ్రై చేసి పెట్టుకోవచ్చు అలాగే నైటే వెజిటబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మనము ఇలా సింపుల్గా మసాలాన్ని ఫ్రై చేసేసి నానబెట్టుకున్న రైస్లో మసాలాని వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేయండి అండ్ ఇందులో ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసి రైస్ కుక్కర్లో పెట్టేసి మిగిలిన పని చక్కగా చేసేసుకోవచ్చు అండ్ మేము రైస్లో సాల్ట్ అనేది యాడ్ చేస్తాం అందుకోసం ఇక్కడ నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయొచ్చు చూడండి ఎంత చక్కగా మనకు సింపుల్గా వెజ్ పలావ్ అనేది రెడీ అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ రెసిపీ అనమాట ఎన్నో పోషక విలువలు కలిగిన వెజిటేబుల్స్తో ప్రిపేర్ చేసిన ఈ వెజ్ పలావ్తో పాటు పిల్లలకి చిల్లుడు రాయితాతో కూడా సర్వ్ చేయండి కంప్లీట్గా క్లీన్గా వస్తుంది బాక్స్ పిల్లలకి తప్పకుండా నచ్చుతుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి